ఆన్ ద వే టు రవి గారి హౌస్. యా, వీడియో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇప్పుడే రవి గారి ఇంటికి రీచ్ అయినాం. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ రవి గారి టు ఓపెన్ డోర్. Well done. We all reach it to the airport now, yeah? What's next now? Come on, guys. Come on. Pack ayinda andi lopada? Yeah. Abbayi ninchandi, abbayini. Balundi ninchandi. Child seat lo unnadu. Hey boy. Ivandi evardandi? Ee bag in token ledhu. Come on, boy. Got our tickets and boarding pass to the Amsterdam. Woo, woo, woo. Vishwarupam. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఇట్లా. ఏమో అన్నా, ఇక లోపలికి ఫ్లైట్ ఎక్కితే ఇక అంతే కదా. వీడియో బ్లాగింగ్. హలో గైస్, అదే కదా గేట్ నెంబర్ 10. సో ఇప్పుడే వెళ్తున్నాం గేట్ దగ్గరికి. సో వీఆర్ ఆల్ గుడ్ టు గో.
నాకు అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చీజ్ శాంప్లింగ్, చీజ్ శాంప్లింగ్. కోట్ చీజ్, కోట్ చీజ్. ఇంకోటి ఇంకోటి ట్రై చేద్దాం. ఇది ఒక గ్రీన్ పెస్టో అంట, చీజ్ పెస్టో. పెస్టో బాగుంటుంది, గ్రీన్ పెస్టో. యా తీసుకెళ్ళి తీసుకెళ్ళచ్చు ఫ్లైట్ లో. అంటే మా వాడు చీజ్ చాలా ఇష్టం. వెరీ నైస్. చాలా చీజ్ ఉంది, చాలా చీజ్ ఉంది. అన్నీ తిన్నాం, ఫ్రీ ఫ్రీ అంతా ఫ్రీ. ఇది హెర్బ్స్ అండ్ గార్లిక్ అంట. నైస్. ఆర్గానిక్ ట్రఫల్. రెడ్ పెస్టో, వెరీ నైస్. అన్నీ ట్రై చేసినాం. రెడ్ చిల్లీ ఒకటి ట్రై చేయాలి. రెడ్ చిల్లీ తినకుండా వెళ్తే అమ్మో. వెరీ నైస్. వెరీ నైస్.
మీట్ కూడా ఉందా అక్కడ? We are in Hilversham yet. Going to the apartment now. Not yet. Yeah. Hello. Hello. This is Hari Garu. Our Panditji Hari Garu. This is Suresh Garu. Mem baga garabam chesi chedagottnam inani. Chudandi enni bikes. These are all the bikes. People love biking in India. Too many bikes. So, ee roju memu untunna illu ide. So, let's see how it is inside. Just welcome to this house. Thank you very much, Kiran. This is on rental plan. You're not allowed to touch it like this. Okay. And this is the stairs. We'll take the hall first. And, this is the hall. This is the hall we are staying in tonight. ఈ రోజు ఇంటున్న ఇంట్లోని హాల్ ఇది. ఓ వావ్, వెరీ నైస్, చాలా బాగుంది కిరణ్. ఓకే, సిట్టింగ్ ఏరియా విత్ టీవీ, ఇంట్లో టీవీ ఉంది, గార్డెన్ కూడా, పెద్ద గార్డెన్. అసలు అవునా? ఓ వెరీ నైస్. ఓ యా, వావ్, ఫ్రెష్ మిరపకాయలు అండ్ టమాటాలు. వాడు అందుకనే మనకు గార్డెన్ తాలూ కావాలి వెళ్ళి. సో ఇది కిచెన్. సురేష్ అన్న ఇప్పుడే రైస్ చేసిండు, తిన్నాం. ఓకే అండి, ఒక బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్. బాత్రూమ్ విత్ లార్జ్ సింక్. లెట్స్ గో అప్స్టైర్స్. ఇక్కడ ఇంకొక రెండు బెడ్రూమ్లు. అవునా? ఇంకా ఇక్కడ రెండు బెడ్రూమ్లు. వావ్. సో ఇది ఈరోజు మేము ఉంటున్న ఇల్లు. ఎలా ఉంది, బాగుందా? సో యా, ఆమ్స్టర్డామ్లో హెల్స్ట్రామ్ అనే ఏరియాలో ఉంటున్నాం మేము. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ హౌస్. When you exit the boat, please check and double check if you have all your belongings with you. Any questions? Your captain is here to assist you. Come on then. Go, go, go. Go, go. Go, go. Huh? Go, go. Go, man. Go, man. Go, go. Mannequin piece.
ఫ్రీగా ఇస్తున్నారా ఇవి? ఫ్రీగా ఇస్తున్నారా? ఓకే, ఫ్రీగా ఇస్తున్నాడు ఫోన్ తీసుకుంటాడు ఫ్రీగా. ఓ, ట్యాక్స్ ఎన్ని ఫోన్ అయితే నేను ఫ్రీగా ఇస్తున్నారా మనకు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్తామో లేదో ఇప్పుడే తీస్తాం, ఎందుకంటే అక్కడ కొంచెం వీళ్ళు కొంచెం ప్రొహిబిటెడ్ ఏరియాలోకి వెళ్తున్నారు ఆల్ దీస్ పీపుల్, సో వీ మైట్ నాట్ గెట్ ఎ వీడియో దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేము, కొంచెం డేంజరస్ జోన్లోకి వెళ్తున్నారు. ఇప్పుడే 2 అవుతుంది, లేచిండు రవి. నిన్న మార్నింగ్ నుంచి కష్టపడ్డ కార్డిఫ్ బాయ్స్ ఆమ్స్టర్డామ్ లో ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తున్నారో చూడండి. కాండి ఫ్యామిలీ ఫండ్ నుంచి మేమందరం మీ బర్త్డే సెలబ్రేషన్స్ కి ఆమ్స్టర్డామ్ వచ్చాం శాంతి గారు. సో ఇక్కడ నుంచి మీకు విషెస్ చెప్పాలని అనుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే శాంతి గారు, హ్యాపీ బర్త్డే యు, హ్యాపీ బర్త్డే శాంతి గారు. ఇందాక వీడియోలో మమ్మల్ని వదిలేశారు, సో ఇప్పుడు మీకు స్పెషల్ విషెస్, స్పెషల్ ఆమ్స్టర్డామ్ హ్యాపీ బర్త్డే. 1 ఆల్మోస్ట్ ఉన్నింది ఒక రోజు అయినా మా జన్మ అంతా దీంట్లో గడిపినంత ఫీలింగ్ ఉంది మాకు. వదిలేళ్ళిపోయింది బెస్ట్ హౌస్, యూనో వి హాడ్ ఎ గ్రేట్ టైమ్. ఆల్మోస్ట్ ఇక వదిలేక బాధతో వెళ్తున్నాము. సో సీ యు గైస్, బాయ్, సీ యు, బాయ్. సో ఇప్పుడు ఇల్లు వదిలేసి బైక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో బైక్స్ తీసుకున్న తర్వాత కిరణ్ ఏదో ప్లేస్ సజెస్ట్ చేసిండు, ఆ ప్లేస్కి వెళ్తాం బైక్స్ పైన. మన దగ్గర కంప్లీట్గా ఆపోజిట్ ఉంది, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ సార్ ఎక్స్పెన్సివ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. Yeah, pick the mic.
పంక్చర్ అవుద్ది కానీ టార్చర్ పెట్టదురా తన ఒడిలో వాలి ఓ కిస్సు దోచేయి హండ్రెడ్ లో తేలి. ఇక్కడ బైక్ మీద వెళ్తూ ఉంటే ఇక్కడ హాల్ట్ కోసం ఆగాము. ఈ హోటల్ చూడండి ఎంత బాగుంది, రోడ్ సైడ్ పక్కనే ఉంది రోడ్ హోటల్, అస్సలు చాలా బాగుంది ఇది. అక్కడ అలా టాయిలెట్, ఆ చెట్టు కింద చూడండి ఆ బెంచ్. ఇట్స్ వెరీ నైస్ హోటల్. సైకిల్ మీద వెళ్తుంటే ఈ పొలాలు చూడండి రోడ్డు పక్కన, అంత అందంగా ఉన్నాయి రోడ్డు పక్కన ఈ పొలాలు. ఆ మధ్యలో గుర్రం కూడా ఉంది. ఆన్ ద వేలో బైక్ మీద వెళ్తూ ఉంటే ఈ లొకేషన్ ఒకటి కనిపించింది, సో బాగుందని చెప్పేసి ఆపేసినాం. చూడండి ఎంత బాగుందో లొకేషన్. వావ్, రోడ్ సైడ్ లొకేషన్ ఇది, జస్ట్ వెళ్తూ ఉంటే జస్ట్ రోడ్ సైడ్లోనే కనిపించింది. బోట్ రైడ్స్ అండ్ కయాకింగ్ కూడా ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ పక్కనే. వెరీ నైస్ లొకేషన్. మా గ్రూప్లో కొంతమంది అట్లానే తొక్కుంటూ ముందుకెళ్ళారు, బట్ ఒక నలుగురం ఇక్కడే ఆగిపోయినాం. సో ఆగిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం, కొంతమంది ముందుకెళ్ళారు. సో నేను కనుక్కోవడానికి వచ్చిన ఇక్కడ ఈ బోట్స్లో మాకేమన్నా అవకాశం ఉందా అని, ఏదన్నా ఆఫీస్ కోసం కనుక్కోవడానికి వచ్చిన కానీ ఇక్కడ అన్నీ చూసుకుంటే ప్రైవేట్ బోట్స్ లాగానే ఉన్నాయి ఇక్కడ. సో ప్రాబబ్లీ ఇవన్నీ వాళ్ళ సొంత బోట్స్ ఇవన్నీ. సో దీంట్లో మనకేమీ కుదరకపోవచ్చు. సో అక్కడికి వెళ్ళి కూర్చొని విల్ హావ్ టు వెయిట్ ఫర్ ద పీపుల్ టు కమ్. బాగుంది లొకేషన్ అయితే, బాగుంది ఇక్కడ మధ్యలో ఈ స్ట్రెచ్ కూడా, స్ట్రెచ్ ఏదైతే ఉందో బాగుంది. వెరీ నైస్ స్ట్రెచ్. అట్లా కాదు, ఎందుకంటే నడక ఇస్ వెరీ టఫ్. సైకిల్ అనుకో అది లగ్జరీ అవ్వా. కొంచెంసేపు రవి గారు ఆల్రెడీ అక్కడ స్టాప్ చేసినారు కదా. సంతోష్ సుమ్ము సుర్రైపోతుంది సంతోష్. ఆమ్స్టర్డామ్ భయ్యా, ఆమ్స్టర్డామ్ అంతే. సారీ పరిస్థితి చూసా. అయ్యో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పైన ఎండ కింద మంట, కొంచెం పాపం అనిపిస్తుంది. పగవాడికైనా పాపం అనిపిస్తుంది ఇట్లాంటిది పరిస్థితి. సైకిల్ తొక్కుతారు, తోసుకొస్తున్నారు సైకిల్ వాళ్ళ కోసం. అయ్యో పాపం, కొంచెం పెరుగన్నం పెట్టండి వీళ్ళకి. నెదర్లాండ్స్ అన్నారు, నెదర్లాండ్స్ అన్నారు, బ్యూటీ అన్నారు. ఇక్కడికి వచ్చి ఇలాంటి ఎండలు కావాలా? పెరుగన్నం పెద్ద ముద్ద, పెరుగన్నం తింటారండి. పెరగలం తింటారండి చాలు తెలుసు. అందరు పట్టుదల వాళ్ళ ఎనర్జీని పోగొట్టుకుని సక్సెస్తో బ్యాక్ యార్డ్ అన్ని లాగా అందరు మళ్ళీ వెళ్తున్నామండి ప్రయాణం పడుతున్నాం. ఎస్ ఎస్ తిరుగు ప్రయాణం, తిరుగు పట్ట పెట్టి కాస్త నైట్ కింద కూడి పడేస్తే. ఇందాక మన సైకిల్ వచ్చి తండ్రి
Not bad actually. Nice, yeah. Very nice. ఈ ట్రామ్లో వచ్చేసి ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకున్నాము. చేసుకొని ఇప్పుడే వెయిటింగ్ ఫర్ ద ట్రామ్. ట్రామ్ ఇస్ కమింగ్, అప్రోచింగ్. సో ట్రామ్ లోనే ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాలి. ఇదే బాయ్. వాచ్ చూడండి ఇక్కడ, యానిమేటెడ్ వాచ్. ఎవ్రీ నిమిషము అది చేంజ్ చేస్తుంటాడు మాన్యువల్గా. ఇప్పుడే ఆమ్స్టర్డామ్ ట్రిప్ అయిపోయిందండి. ఇట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఏమంటారు తెలుగులో, ట్రిప్ విజయవంతం. మంచి విజయవంతమైన ట్రిప్ ఇప్పుడే ముగిసిందండి. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాము బ్రిస్టల్కి వాపస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుగుతాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. బాయ్.